हेलो फ्रेंड्स वेलकम बैक टू मानुपाटी किचन्स एंड व्लॉग्स इवा मंच स्नैक रेसिपी तो नी मुकोचा सो चलीकालम कदा मन की वेड़वेड़ तू उ ईवनिंग टाइम सो ई रेसीपी वे 5 मिनट्स चला क्विक अंड चाला टेस्ट उ सो दीन प्रासेस चूसा सो ने मुझे बाउल अंदर कप पच्चिशनग पप्पु वेसुकुन्नानु सो दी मन 4 to 5 hours नानबेट्टुकोवाली పప్పు మునిగేంత వరకు ఒక 2 కప్స్ వాటర్ వరకు వేసి నానబెట్టుకోవాలండి నేను 4 అవర్స్ తర్వాత తీసాను సో పప్పు కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పుని వడకట్టుకుందామండి పూర్తిగా వాటర్ లేకుండా బాగా స్టెయిన్ చేసుకోవాలి ఇది తేమ అనేది లేకుండా మనం స్టెయిన్ చేసుకోవాలి ఇలా స్టెయిన్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయకుండానే మిక్సీ పట్టుకోవాలండి బర్కగా పట్టుకోవాలి ఇలా బర్కగా నేను అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు మనం నానబెట్టుకుంటాం కదండి పప్పు ఆ పప్పులోనే కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 2 అల్లం చిన్న ముక్కండి సన్నగా తరిగి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఒక 4 నుంచి 3 వరకు తీసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర 1/2 tablespoon salt టేస్ట్ కి తగ్గట్టు నేను 1/2 tablespoon వరకు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 tablespoon మన నానబెట్టుకున్నప్పుడు శనగపప్పు కూడా నేను ఒక 2 tablespoon పక్కన పెట్టుకున్నానండి పచ్చశనగపప్పు సో ఇవి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర ఒక ఫుల్ కట్ట తీసుకున్నాను నేను చిన్నది కరివేపాకు 2 rembles తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నాను సో ఈ అన్ని కూడాను మంచిగా కలిపేసుకోవాలండి వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు మీకు బాగా గట్టిగా అనిపిస్తే గనుక జస్ట్ అలా చిలకరించుకోండి వాటర్ ని 1 to 2 tablespoon వరకు అసలు వాటర్ పట్టదు సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా వడలు వేసుకోవడమేనండి ముందుగానే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత వడలు వేసుకుంటున్నాను 1 by 1 సో నేను నెక్స్ట్ వడ ఎలా వేస్తానో చూడండి బాల్ కింద చేసి ఇలాగా ప్రెస్ చేస్తే మనకి ఇలాగా ఫ్లాట్ షేప్ లో వస్తదండి అంతే వాటర్ కూడా తడుపుకోవాల్సిన అవసరం లేదు ఈజీగానే మన చేతుల నుంచి ఊడొచ్చేస్తాయి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై లో పెట్టుకుంటే మాడిపోతాయి అండ్ లోపల కూడా ఉడకవు సో కొంచెం ఫస్ట్ మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయినప్పుడు వడలు వేసుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి సో చూశారు కదా వడలు అనేది బాగా ఫ్రై అయిపోయిని గోల్డెన్ కలర్ వచ్చేసిని సో నేను సెకండ్ బ్యాచ్ కింద కూడా వేస్తున్నాను చూడండి చాలా ఈజీ అండి రెసిపీ అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలనిపిస్తున్నప్పుడు ఈ రెసిపీ చేసుకొని తినొచ్చు ఈ చలికాలంలో మనకి అన్ని వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా ఈవినింగ్ స్నాక్స్ కింద సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బై బై